నీవు రామ మా వర్ణాశ్రమమైనటువంటి ధర్మములను కాపాడగలిగినటువంటి సహజమైన క్షత్రియ లక్షణం ఉన్నవాడివి, పుట్టుకతో క్షత్రియుడివి. కాబట్టి ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మమును నువ్వు కాపాడాలి. మా ధర్మం ఏమిటి? తపస్సు చేసుకోవడం. కాబట్టి మా ధర్మంలో మేము ఉన్నాం. మా ధర్మం మమ్మల్ని చేసుకోనివ్వకుండా అడ్డొస్తున్నది ఏదో దాన్ని నువ్వు తొలగించవలసి ఉంటుంది. దానికి మేము నిన్ను శరణాగతి చేస్తున్నాం. శరణాగతి అనేటటువంటిది మీరు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నోటితో శరణాగతి చేయడం చాలా తేలిక. శరణాగతి నోటితో చేయడం అంత తేలిక లోకంలో ఇంకేమీ ఉండదు. ఎందుకో తెలుసా అండి? శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అనో 10 మాటలు అనడం చాలా తేలిక. శరణాగతి చేసినట్టు ఉండడం చాలా తేలిక. నిజంగా శరణాగతి చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? అసలు నిజంగా శరణాగతి చేస్తే వెంటనే వచ్చేస్తుంది ఫలితం, ఉత్తరక్షణం వస్తుంది. శరణాగతి అంటే ఏమిటో తెలుసా అండి? అసలు మిమ్మల్ని మీరు ఆ రక్షించుకోగలిగిన ప్రయత్నం నుంచి పూర్తిగా విరమించేసుకోవాలి. అంతా ఈశ్వరుడు ఎందు న్యాసం చెయ్యాలి, ఆయనే రక్షిస్తారని వదిలేయాలి. అలా వదిలేస్తే శరణాగతి అంటే. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవాడు. వెనకటికి నారాయణుడు గబగబా బయలుదేరంటే, బయలుదేరితే లక్ష్మీదేవి గబగబా వచ్చేందుక, ఎందుకు అలా పరిగెడుతున్నారు అందుక, ఏమి లేదు నా పరమభక్తుడైనటువంటి ఓ చాకల్ని వాళ్ళు పెట్టి కొడుతున్నారు పిల్లలు అందుకని చెప్పి పరిగెడుతున్నాను అన్నాడు. ఆయన ఏదో పాపం చాకలు ఆయన బట్టలారేసుకుంటున్నాడు, ఆయన ఏదో జుత్తు అవి పెరిగిపోయి పిచ్చేళ్ళ ఉంటాడని పిల్లలు వచ్చి ఏటి ఒడ్డున ఆయన మీద రాళ్ళు ఇసురుతున్నాడు. అతను నారాయణ 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 అంటున్నాడు. నేను రక్షించాలి, తనని తాను రక్షించుకోకుండా తన రక్షణ భారము నా ఎందు న్యాసం చేశాడు, అందుకు పరిగెడుతున్నానన్నాడు. అని అక్కడ దాకా పరిగెత్తి వెనక్కి వచ్చేసాడు. ఏం వచ్చేసారు అంది లక్ష్మీదేవి. అతను ఊరాయేశాడు అన్నాడు. అంటే తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో ఈశ్వరుడు తన రక్షణ ప్రయత్నాన్ని ఆపేస్తాడు. అంటే అన్ని వేళలా అలా ఉండొచ్చా అండి అంటే అలా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరణాగతి చెయ్యగలిగినటువంటి దృఢదీక్ష మనసులో బాగా రాకుండా దాని ఎందు ప్రయత్నం మొదలుపెట్టి అలా మొదలు పెడతామండి అన్ని ఈశ్వరుడు వదిలేస్తామని అనుకోవడం. పురుషకారం ఈశ్వరుడు ఎందు ఈ రెండింటినీ కలపడమే చాలా మంచిది.